విప్లవ వీరుడు భగత్ సింగ్ను బ్రిటిష్ వారు ఉరితీసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ భగత్ సింగ్కు ఉరిశిక్ష ఖరారు చేయడానికి ఒక భారతీయుడు ఇచ్చిన సాక్ష్యమే కారణమనే సంగతి మీకు తెలుసా? అవును, మీరు చదువుతున్నది అక్షరాల నిజం. అసెంబ్లీపై బాంబు దాడి కేసు విషయంపై భగత్ సింగ్పై కోర్టులో కేసు నడుస్తుండగా శోభా సింగ్ అనే ఒక భారతీయ వ్యాపారి సాక్ష్యం చెప్పాడు. భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబులు విసరడాన్ని తాను కల్లారా చూశానని శోభా సింగ్ చెప్పడంతో కోర్టు భగత్ సింగ్కు ఉరిశిక్ష విధించింది. భగత్ సింగ్ ఉరిశిక్ష తర్వాత ఆయన మరణానికి కారకుడైన శోభా సింగ్కు బ్రిటిష్ ప్రభుత్వం మరియు మన భారత పాలకులు ఎంతగా గౌరవించి లబ్ధి చేకూర్చారో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. బ్రిటిష్ ప్రభుత్వం శోభా సింగ్కు సర్ బిరుదునిచ్చి గౌరవించింది. ఢిల్లీ మహానగరంలో ప్రముఖ బిల్డింగులన్నీ కట్టే కాంట్రాక్టును శోభా సింగ్కే కేటాయించారు. ఆ తర్వాత వచ్చిన మన పాలకులు శోభా సింగ్ పేరును ఆయన జ్ఞాపకార్థమని చెప్పి ఒక ప్రాంతానికి నామకరణం చేశారు. అంతేగాక శోభా సింగ్ పేరు మీద ఏకంగా ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేశారు. ఆయనకు దేశంలోని ప్రముఖ అవార్డులనిచ్చి సత్కరించారు. ఎందుకు శోభా సింగ్ను అంతగా గౌరవించారని ఎవరైనా మన పాలకులను ప్రశ్నిస్తే ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నో గొప్ప భవనాలను కట్టించిన పెద్ద బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి అంతటి ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు. కానీ మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఒక వీరుడు భగత్ సింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి ఆయన మరణానికి కారణమైంది ఈ శోభా సింగ్ అనే విషయం తెలిసి కూడా మన భారత పాలకులు ప్రవర్తించిన విధానం తలుచుకుంటే ప్రతి భారతీయుడి మనసుకి ఎంతో బాధ, ఆవేశం కలుగుతాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.